మన జీడి మామిడిలో ప్రధానంగా వచ్చే తెగులు బూడి తెగులు ఈ బూడి తెగులు ప్రధానంగా చలికాలంలో మంచు ఎక్కువ పడ్డం వల్ల తేమ ఎక్కువగా ఉండి చలిగాల్లో వేసేటప్పుడు ముదురు తోటల్లో ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి అది క్రమేపీ పెద్దవై ఆకులపై రెండు వైపులా వ్యాపిస్తుంది ఇంకా ముదురు కొమ్మలకు రమ్మలకు ఈ బూడిద తెగలు ఆశించి రావలసిన పూత పింజే రాలిపోతుంది మంచు తేమతో పాటు తోటల్లో కలుపు ఎక్కువగా ఉండడం వల్ల గాలి ద్వారా ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ బూడిద తెగులు నివారణకు కలుపు నివారణ చేసుకోవాలి చెట్లు సాంద్రత తక్కువగా ఉన్నట్లయితే వివిధ రకాల పండ్ల మొక్కను నాటుకోవాలి లేదంటే జీడి మొక్కలను కొత్తగా నాటుకోవాలి ఈ పద్ధతులన్నీ పాటించినప్పటికీ బోడు తెగులు ఆశించినట్లయితే ఇంకొక ప్రయత్నంగా ఆశించిన పంటపై ప్రతి పది రోజులకు ఒకసారి పుల్లడ మజ్జిగ ద్రావణాన్ని పిచ్చకారి చేసుకోవాలి లేదా తెగులు తీవ్రత బట్టి రెండు మూడు సార్లు పిచ్చకారు చేసుకోవాలి ఈ పుల్లడ మజ్జిగని డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు పిచ్చికారు చేసుకోవాలి ఆ రోజులు పులిసిన పన్నెండు లీటర్ల మజ్జిగను రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకోవాలి అప్పుడు పుల్లడమతి ద్రావణము తయారవుతుంది కానీ బూడ తెగులను సమర్థవంతంగా నివారణ చేయాలంటే మనం నాలుగు లీటర్ల కొబ్బరి నీళ్ళను కలుపుకోవాలి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కర్రతో సవ్య దిశగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మన జీడి మామిడిలో ఆశించిన బూడి తెగులు ఎక్కడైతే ఉందో దానిలో పిచ్చారు చేసుకోవాలి అప్పుడు ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది బూడి తెగులు ఎలా వస్తుంది నివారణ మార్గాలు సస్య రక్షణ చర్యలు యాజమాన్య పద్ధతులు చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు